welcome back to our channel. ఈ రోజుటి వీడియోలో ప్రెగ్నెన్సీ టైంలో కుంకుమ పువ్వు తినవచ్చా అయితే కుంకుమ పువ్వు తింటే ఎలాంటి లాభాలు ఉన్నాయి ఎలాంటి నష్టాలు ఉన్నాయి అలాగే కడుపులో ఉన్న బిడ్డ ఎర్రగా పుడతాడా కుంకుమ పువ్వు తింటే అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి प्रेग्नेंसी टाइम लो अंटे गर्भिणीलु कुंकुम पुवु तिनडं चाला मंचिदंडी कुंकुम पुवुलो औषध गुणालैते एक्कुवगा उंटाई అలా అని కుంకుమ పువ్వు మరి ఎక్కువగా తినకూడదు చాలా అంటే చాలా తక్కువగా కుంకుమ పువ్వు మాత్రం తీసుకోవాలి కుంకుమ పువ్వు తినడం వల్ల ఏంటి లాభాలు అంటే ప్రెగ్నెన్సీ టైంలో జీర్ణ వ్యవస్థ అయితే కరెక్ట్ గా ఉండదండి కాబట్టి జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా బాగా యూస్ అవుతుంది కుంకుమ పువ్వు అలాగే రక్తపోటు బీపీని కూడా చాలా వరకు నియంత్రిస్తుందండి మరొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయిన కొల్ది అంటే డెలివరీ డేట్ దగ్గర పడే కొల్ది మనం చాలా అంటే చాలా భయపడతాం అంటే పెయిన్స్ ఎలా ఉంటాయో ఏంటో అని భయపడతామండి కాబట్టి ప్రసవం కూడా సులువుగా అయ్యే విధంగా చేయడానికి కుంకుమ పువ్వు చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుందండి కుంకుమ పువ్వు తినడం వల్ల చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంది కానీ మరీ ఎక్కువగా తింటే చాలా అంటే చాలా ఇబ్బంది అయ్యే ఛాన్స్ కూడా ఉంటది కాబట్టి చాలా తక్కువగా ఇదేనే కాదు ప్రెగ్నెన్సీ టైంలో ప్రతి ఒక్కటి ఏ ఫ్రూట్ అయినా ఏం తీసుకున్నా సరే మీరు ఏ ఫుడ్ అయినా చాలా అంటే చాలా తక్కువగా తీసుకోవాలి ఏదో ఉంది కదా తినాలనిపిస్తుందని మరీ ఎక్కువగా తినకూడదు ఓకేనా అయితే కుంకుమ పువ్వు తినడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ యొక్క రంగు అంటే తెల్లగా పుడతారా ఎర్రగా పుడతారని చాలా మంది అంటున్నారు అలా ఏమీ ఉండదండి దట్ ఇస్ రాంగ్ శిశువు బిడ్డ అదే కడుపులో ఉన్న బిడ్డ యొక్క కలర్ అనేది అంటే స్కిన్ కలర్ అనేది వాళ్ళ తల్లిదండ్రుల జన్యువుల ఆధారంగా నిర్ణయించబడుతుంది అంతేగాని కుంకుమ పువ్వు తింటే ఎర్రగా పుడతారు లేదా తెల్లగా పుడతారు కుంకుమ పువ్వు తినకపోతే నల్లగా పుడతారు అని ఎక్కడా కూడా లేదు అర్థమైంది కదా శిశువు యొక్క కలర్ అనేది స్కిన్ కలర్ అనేది తల్లిదండ్రుల యొక్క జన్యువుల ఆధారంగానే నిర్ణయించబడుతుంది అయితే మరొక ఇంపార్టెంట్ ఏంటి అంటే చాలా మంది ప్రెగ్నెన్సీ టైంలో నిద్రలేమి ప్రాబ్లం తో చాలా ఇబ్బంది పడతారండి అంటే నిద్ర ఉండదు నెలల నిండే కొల్ది అసలు నిద్ర ఉండదండి అంటే కడుపులో ఏదో బరువు మోస్తున్నట్టుగా ఏదో కడుపులో నుంచి బయటకు తంతున్నట్టుగా మనకు అనిపిస్తది ఎందుకంటే అవే బేబీ మూమెంట్స్ అని మనకు అనిపిస్తది కదా నిద్రలేని సమస్యకు కూడా కుంకుమ పువ్వు ఒక మంచి ఔషధం అనేది చెప్పొచ్చు ఎందుకు అంటే మనం నైట్ పడుకునే ముందు పాలలో కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసుకొని కలిపి తాగడం ద్వారా మనకి నిద్ర అనేది చాలా సాఫీగా అయితే పడుతుందండి నిద్ర పట్టడానికి కూడా కుంకుమ పువ్వు చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది ఓకేనండి ఈ రోజు వీడియో అయితే ఇదేని వీడియో నచ్చిందా నచ్చితే వెంటనే లైక్ చేసేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే కదండి నేను ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తాను ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రెగ్నెన్సీలో ఏ ప్రాబ్లం ఉన్నా సరే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఈ ఛానల్లో ఉందండి అలాగే చిల్డ్రన్స్ కేర్ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓకేనండి ఈ రోజు వీడియో ఇదే అయితే ఇదేని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్